చేయని అని చెప్పి చెప్తున్నాను. సో దట్ ఎవ్రీబడి షుడ్ బి క్లియర్. ఎవరు కూడా ఆ ఎలక్షన్ రోజు లేదు సార్, ఏదో ఐదు ఉంది ఇది ఆల్రెడీ మ్యాచ్ చేసింది, ఆ ఒక్క మాత్రం కూడా రావద్దు. మన వాళ్ళు ఎవరు రాత్రి అడిగినా ఉదయం అడిగినా చెప్పాలి లేదు ఇది 100% పక్కద్బందీ ఉంది, ఇట్స్ ఫుల్ ప్రూఫ్ ఉందని చెప్పి మీరు క్లారిటీతో చెప్పాలంటే పరిస్థితి మీ దగ్గర ఉండాలి. సో ప్లీజ్ లెర్న్ ఆల్ ది థింగ్స్, ప్లస్ అదేవిధంగా మీకు డౌట్స్ ఉంటే అడగండి. ఎందుకంటే ఇది మంచి ట్రైనింగ్ ఇది, ఐ థింక్ ఇట్స్ అ గుడ్ సిస్టమ్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ కి హావ్ అవర్ ఓన్ డౌట్స్. మన పోలీస్ ఆఫీసర్ మన క్లారిటీ ఉంది కానీ బట్ చాలా మందికి డౌట్స్ ఉంటాం. సో మంచి ట్రైనింగ్ ఏర్పాటు చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, రెవెన్యూ సింబల్స్ అందరూ కూడా పేరు పేరు అభినందిస్తున్నాం. ఈ ట్రైనింగ్ ని మొత్తం మనం ఆల్మోస్ట్ ఇది హోంగుడ్ ఆఫీసర్ సిక్షన్ మీద ఎన్ష్యూర్ ఇట్ మన ఆన్సర్ అయిందా లేదా, నేను కూడా మనం స్టేషన్ వెళ్ళినట్టు కూడా నేను కూడా అడుగుతాను వాట్ ఎవర్ యువర్ టోల్డ్ అండ్ బాగా డీటెయిల్ చెప్పారు. సో దేర్ ఇస్ నో నథింగ్ టు బి స్పోకన్ ఆన్ దట్. సో ఇంకోటిసారి కలెక్టర్ గారికి, మొత్తం జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ గారికి, ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ గారికి, ఆడియో గారికి కూడా అందరికీ ట్రైనింగ్ సిబ్బంది అందరూ కూడా పేరు పేరు అభినందిస్తూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ నుంచి మొదలయ్యే వాళ్ళకి ముందు వస్తుంది, తర్వాత లాస్ట్ యారా నుంచి ఉన్నవాళ్ళు లాస్ట్ ఉన్నారు. సో అలాగ మనము ఆ సీరియల్ నెంబర్ని అలాట్ చేస్తాను. బట్ మనకి క్యాండిడేట్ ఎవరు అనేది లాస్ట్ నామినేషన్ కంప్లీట్ అయ్యి క్యాండిడేట్ ఫైనలైజ్ అయ్యే వరకు మనకి తెలియదు సార్. కాబట్టి వాళ్ళనేది ప్రాక్టికల్ ఫిక్స్ చేస్తారంటే ఫస్ట్ బటన్ ఎవరికి ఫిక్స్ చేస్తాం, మనకి ఇండివిజువల్ ఎవరైతే తెలియదు. సో ఇండివిజువల్ తెలియదు, తర్వాత వాళ్ళు ఏ పార్టీ ఉన్నారని కూడా తెలియదు. సో కాబట్టి మనము ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మిమ్మల్ని అడగవచ్చు ఈ బటన్ ఆల్రెడీ ఎవరితో ఫిక్స్ అయిందంటే ఫిక్స్ చేసేదంటే ప్రాక్టికల్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఫిక్స్ చేయలేదు. సో కానీ ఫిక్స్ చేయడానికి సాధ్యం, ఫిక్స్ చేసినా కూడా అది ఎవరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎవరు ఫస్ట్ క్యాండిడేట్స్ వస్తారో వాళ్ళకి ఫస్ట్ బటన్ ఉంటుంది, సెకండ్ సీరియల్ నెంబర్, సెకండ్ థర్డ్ థర్డ్ అలాగే ఉంటుంది అన్నమాట. కాబట్టి మేము చెప్పేది ఏదంటే అది అబద్ధము, వాళ్ళు చెప్తున్నది ముందే ప్రీఫిక్స్ చేస్తున్నారన్నది క్యాండిడేట్స్ అబద్ధం. ఎందుకంటే మనకి ఎలక్షన్ బిఫోర్ 15 డేస్ వరకు ఎవరు క్యాండిడేట్స్ అని తెలియదు. ఆ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిన తర్వాతనే ఫస్ట్ బటన్ సెకండ్ బటన్.